వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. సీఎం మనవడు అంటే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో షికార్లు, విలాసవంతమైన జీవనం, ఎంతో తిన్నా అరగని ఆస్తి, ఇదే కదా అందరికి గుర్తుకు వచ్చేది. కానీ శ్రీధర్ గాంధీ మాత్రం ఇందుకు భిన్నం. వాళ్ల తాత మాజీ సీఎం అయినప్పటికీ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంచివయ్య. ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యంగా పనిచేయకుండా ఆప్తులను పోగొట్టుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మహానుభావుల్లో దామోదర్ సంచివయ్య ఒకరు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆయన మనవడు శ్రీధర్ గాంధీని ఇంటర్వ్యూ చేయగా ఆయన ఎల్ఎన్టీ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాను అని చెప్పారు. సీనియారిటీని బట్టి సూపర్వైజర్ క్యాడర్ వస్తుంది అని కాంట్రాక్ట్ ఉద్యోగం అన్నారు. నిజాయితీగా ఒక పూట తిన్నా చాలు అని, ఈ ఉద్యోగం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నారు. తన తండ్రి రిటైర్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, అయితే తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తమ ఇంటి పెద్దలకు చెడ్డ పేరు తెస్తానేమో అన్న భయం ఉంది అన్నారు. ఇక ఎన్నికల సమయంలో అందరూ వస్తారు అని, కానీ ఎవరూ సహాయం చెయ్యరు అని అన్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా వచ్చారు అని అన్నారు. ఎన్నికల సమయంలో ఓటుకు డబ్బులు ఇచ్చారని, కానీ ఆ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేశాను అని శ్రీధర్ గౌడ్ సతీమణి తెలిపారు. ఆమె గతంలో కాంట్రాక్ట్ నర్స్ గా పనిచేశారు. శ్రీధర్ గౌడ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇక ఒక ఏడాది మాత్రమే సర్వీస్ ఉందని అన్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.